పరిపాలనలో సరైన వ్యక్తి ఉంటే పనులు చకాచక జరుగుతాయన్నది వాస్తవం. నిజానికి మొండి పట్టుదలతో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధితో పరిగెత్తిస్తాడు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది. ఏ స్కీమ్ చూసినా, ఏ నిర్ణయం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రాక్టికల్గా దాన్ని రుజువు చేసి చూపిస్తున్నారు ప్రజలకు. అయితే పోలవరం అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన రేఖ అయిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఒక్కసారిగా పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ అథారిటీ సల్యూట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కు. అవును, ఒక్కసారి అదేంటో ఈ వీడియోలో చూద్దాం రండి. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా దుమ్ము లేపుతూ ఉరికేస్తున్నాయి. వరద సమయంలో సైతం పనులకు ఆటంకం ఏర్పడటం లేదట. పోలవరం పనుల తీరుపై ప్రాజెక్ట్ అథారిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి సల్యూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనరేఖ అయిన పోలవరం ప్రాజెక్టు పనులు వరద సమయంలో సైతం ఏమాత్రం ఆటంకం లేకుండా శరవేగంగా జరుగుతున్నాయట. పోలవరంలో జరుగుతున్న ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ దిగువ కాపర్ డ్యాం పనుల్ని మరింత వేగవంతం చేయాలని సూచించింది. నిర్వాసితులకు పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే, ఎగువ దిగువ కాపర్ డ్యాములు, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్, విద్యుత్ ఉత్పత్తి అయిన కేంద్రం పనుల్ని పీపీఏ క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టుగా తెలుస్తుంది. గోదావరి వరద సమయంలో సైతం ఎగువ కాపర్ డ్యాం పనుల్ని వేగంగా చేపట్టడంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. దిగువ కాపర్ డ్యాం పనుల్ని నెలాఖరులోగా రక్షిత స్థాయికి పూర్తి చేయాలని ఆదేశించింది. డ్యామ్ ఫ్రమ్ వాల్ పటిష్టతను మరోసారి పరిశీలించాలని కోరింది. కేంద్ర జలసంఘం డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ మార్గదర్శకాల ప్రకారం కాపర్ డ్యాంల మధ్య నది గర్భంలో ఖాళీ ప్రదేశాన్ని వైబ్రో కాంప్రాక్షన్ విధానంలో అభివృద్ధి చేసి ECRF పనుల్ని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు పోలవరం R&R విషయంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖలతో జాతీయ పర్యవేక్షణ కమిటీ ఇవ్వాలి అని తెలిపింది. పునరావాస పరిహారం అంశాలపై కూడా ప్రధానంగా ఈ అంశంలో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ నూతనంగా పోలవరం పరిగెత్తిస్తున్న విధానానికి శభాష్ అన్నట్టుగా తెలుస్తుంది, ఏదో మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపిస్తూ ప్రజలను సైతం ప్రభుత్వం ఎలా ఫిదా చేస్తుంది అనే దానికి పోలవరం పనులే నిదర్శనం. సాధారణంగా చంద్రబాబు హయాంలో పోలవరం మొత్తం నీరు గారింది. కోట్లకు కోట్ల డబ్బులను పూర్తిగా నాశనపాలు చేశారు. ఎక్కడ ఎవడు ఎంత తిన్నాడు అనే దానిపై ఇప్పటికీ లెక్కలు సరిగ్గా దొరక్కపోవడంతో ఆంధ్రప్రదేశ్ నూతనంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఇప్పటికీ ఆ వెతుకులాటలో ఉంది. ఎంతమంది ఎన్ని కోట్లు మెక్కారో కూడా లెక్కలతో తేల్చేస్తామని, రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిని పూర్తిగా 0 స్థాయికి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలిపింది. ఏదైనా ప్రభుత్వం మారాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మార్పుల్లో పోలవరం ప్రధానంది. పోలవరం అనేది ఒక్కసారిగా జీవితాలను మార్చేస్తుంది. పోలవరం దేశ ప్రజలను ఆకర్షించే మాదిరి ఉండాలి అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక జీవన రేఖగా మాదిరి ఉండి తీరాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో చేస్తున్న ఈ పని. ఏదైనా కేంద్రం నుంచి కాస్త డబ్బులు ఆలస్యమైనా సరే, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, పోలవరం ప్రాజెక్టును మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో గొప్పగా తీసుకెళ్తున్నారు. కాస్తో కూస్తో కేంద్రం కూడా అటు ఇటు లేట్ అయినా కూడా నిధులను విడుదల చేయడం, ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్లడం నిజంగా సంతోషకరమే. ఏదేమైనా ప్రజల యొక్క బతుకు మార్చడానికి ఎన్నెన్నో చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో ద్వారా లైక్ కొట్టిద్దామా.